Hi friends, welcome to Sukuthi's Kitchen. ఈ రోజు మన వీడియోలో గోరింటాకు లేకుండా మనం చేతులు ఎర్రగా పండేలా గోరింటాకు పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఏదైనా ఫంక్షన్ కి ప్లానింగ్ లేకుండా సడన్ గా వెళ్ళాల్సి వస్తే మనకి కోను గోరింటాకు పెట్టుకునే ఛాన్స్ ఉండదండి. ఆ టైం లో ఇలా పాకం చేసుకొని 10 నిమిషాల్లో మనం చేతులు ఎర్రగా పండేలా చేసుకోవచ్చు. అయితే ఈ గోరింటాకు పాకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ తీసుకోవాలి. ఈ టీ పౌడర్ ఏదైనా పర్లేదండి, మనం ఇంట్లో వాడుకునే ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ టీ పొడిని పంచదారని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రేకు డబ్బా తీసుకొని, ఇలా రేకు డబ్బాలు ఇంట్లో ఏదైనా పెయింట్ డబ్బాలు కానీ పాలపొడి డబ్బాలు కానీ ఉంటాయి కదండి, అలాంటి డబ్బా తీసుకోవాలి. ఈ రేకు డబ్బాలో ఒక ప్రమిదని మనం బోర్లించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న టీ పొడిని పంచదారని ఇలా సైడ్స్ పోసుకోవాలి. ప్రమిద మీద పడకుండా సైడ్స్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెని కానీ గ్లాసును కానీ ఇలా ప్రమిద మీద సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం ఇలా పిన్నిని సెట్ చేసుకోవాలి. ఇలా ఆవిరి బయటికి పోకుండా ఉండడం వల్ల మనకి పాకం ఎక్కువగా వస్తుంది, అలాగే చాలా బాగా పండుతుంది. మేము చిన్నప్పుడు ఇలా పెట్టి మట్టి పెట్టేవాళ్ళమండి. ఇలా పిండి మీద ఒక గిన్నెని పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెట్ని మొత్తం మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం పైన పెట్టుకున్న గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కరెక్ట్గా 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. మనకి పైన వాటరు లైట్గా హీట్ అయిపోతే సరిపోతుందండి. గోరువెచ్చగా అయిపోతే మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు. స్టవ్ ఆపిన తర్వాత ఒక 10 నిమిషాలు కదిలించకండి. 10 నిమిషాల తర్వాత తీసుకోండి. ఇలా పిండి తీసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత పాకం ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా గిన్నె తీసేసి చూసారా, మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకుందాం బయటికి. ఈ పాకం 3-4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ పాకాన్ని మనం ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి, మనకి పాడవకుండా. అయితే దీనిలో కుంకుమ కలపకూడదు, ఇలానే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో కొంచెం కొంచెంగా కుంకుమ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి కుంకుమ యాడ్ చేయొద్దండి, గట్టిగా అయిపోతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం చూసుకుంటూ ఉండాలి, మనకి లైట్గా లేకుండా, మరీ టైట్గా లేకుండా చూసుకోవాలి. మనకి గోరింటాకు పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పెట్టుకొని ఎలా పండిందో చూపిస్తాను. నాకు ఆల్రెడీ కొంచెం గోరింటాకు ఉందండి, అందుకే నేను దాని మీదనే పెట్టుకుంటున్నాను, లేదంటే డిజైన్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఈ గోరింటాకు పాకాన్ని మనం జస్ట్ 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచుకోవసరం లేదు, చాలా రెడ్గా పండుతుంది. అయితే ఆల్రెడీ నా చెయ్యికి గోరింటాకు ఉంది కదా, దాని మీద పండితే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను కొంచెం వైట్గా ఉన్న దగ్గర కూడా డిజైన్ వేసి చూపిస్తున్నాను ఎలా పండుతుంది అనేది. ఈ గోరింటాకు పాకాన్ని మనం చాలా విధాలుగా చేసుకోవచ్చండి. షుగర్ బదులు బెల్లం వాడుకొని అలా చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లన్నీ కమింగ్ డేస్లో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ గోరింటాకు పాకం మనం గిన్నెలు కడగటం, బట్టలు ఉతకడం అలాంటివి చేయకపోతే 1 వీక్ వరకు ఉంటుందండి చేతికి.
ఒకవేళ అలాంటి పనులు ఉంటే కనుక 3-4 డేస్ వరకు ఉంటుంది. పిల్లలకైతే చాలా ఈజీ అండి, ఎందుకంటే వాళ్ళు కోన్ పెట్టుకోవడానికి గోరింటాకు పెట్టుకొని వెంటనే కడిగేస్తూ ఉంటారు. ఇలా చేసి పెడితే వాళ్ళ చేతులు ఎర్రగా పండుతాయి 10 నిమిషాల్లో. ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత డ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను. చూడండి ఎంత రెడ్గా పండిందో, పర్ఫెక్ట్గా పండింది. అయితే ఇక్కడ నేను 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచుకున్నానండి, అందువల్ల నాకు నెక్స్ట్ డే డార్క్ అయిపోయింది బాగా. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్గా కలర్ వచ్చేస్తుంది. ఇలా మనకి 1 అవర్కి ఒకసారి కలర్ మారుతూనే ఉంటుంది, డార్క్ అయిపోతూనే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.